అంటే గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు బిర్యానీ టేస్ట్ చేసి వెళ్తారు. అయితే బిర్యానీ కాకుండా ఇక్కడ వెజ్ కూడా దొరుకుతుందని చాలా తక్కువ, అంటే వెజ్ దొరుకుతుంది కానీ నాన్ వెజ్తో కలిపి దొరుకుతుంది. అంటే ఒకే హోటల్లో నాన్ వెజ్ వెజ్ సెక్షన్ ఉంటుంది, కానీ ప్యూర్ వెజ్గా అయితే తక్కువ, చాలా తక్కువ ప్రదేశాల్లో దొరుకుతుంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రదేశాల్లో చాలా తక్కువగా, పూర్తిగా వెజ్ అనేది చాలా తక్కువ ప్రదేశంలో దొరుకుతుంది. అయితే మనం ఇప్పుడు శ్రీ గాయత్రీ దేవి మీల్స్ హోమ్ వద్ద ఉన్నాం. ఇది కుకట్పల్లిలో ఉంది, కుకట్పల్లిలోని ప్రగతి నగర్లో. ఇక్కడ ప్యూర్ వెజ్ అంటే 100% వెజ్, పూర్తిగా అంటే బ్రాహ్మణ భోజనం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ కేవలం ప్యూర్ వెజ్ మాత్రమే వడ్డిస్తారు. ఒక సంప్రదాయబద్ధంగా కొన్ని వెరైటీలతో పాటు దద్దోజనం కావచ్చు, పులిహోర కావచ్చు, స్వీట్లు కావచ్చు. ఇలా ఒక మనం ఒక టెంపుల్కి వెళ్తే, తిరుపతికి వెళ్తే ఎలాంటి భోజనం తింటామో, ఒక విజయవాడకి వెళ్తే ఎలాంటి భోజనం తింటామో, అంటే అక్కడ సత్రాలలో అలాంటి ఒక సాంప్రదాయకరమైన భోజనాన్ని వీళ్ళు వడ్డిస్తున్నారు. అంటే ఇక్కడ ఈ మన హైదరాబాద్లో ఎక్కడ కూడా ఇంత ప్యూర్ వెజ్గా వడ్డించే హోటల్ అయితే మనకు చాలా తక్కువగా కనిపిస్తాయి. ప్రస్తుతం అయితే మనం ఇప్పుడు శ్రీ గాయత్రీ దేవి మీల్స్ హోమ్ వద్ద ఉన్నాం. మనం లోపలికి వెళ్ళి ఇంకా వాళ్ళు ఎలాగ వడ్డిస్తున్నారు, ఎలాగ వంట చేస్తున్నారు అనేది తెలుసుకుందాం. ఇప్పుడు ఇందులో ఇక్కడ హోటల్లో భోజనం చేసిన కస్టమర్స్ మనతో ఉన్నారు. భోజనం ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం. చెప్పండి మేడం. బాగుందండి, చాలా బాగుంది. అన్ని వెజ్, ప్యూర్ వెజ్, అంతా ప్యూర్ వెజ్, చాలా మైల్డ్గా, సాల్ట్ అది, కారం అది, చాలా బాగుంది. లోపల అట్మాస్ఫియర్, అట్మాస్ఫియర్ కూడా చాలా బాగుంది. అంత ప్లెజెంట్గా, నార్మల్గా, అంత బాగుంది. అంటే మీరు ఏమైనా చెప్తారంటే వచ్చే కస్టమర్స్ ప్యూర్ వెజ్గా ఉండాలి, ప్యూర్ వెజ్గా ఉండాలి, కంపల్సరీ ట్రై చేయొచ్చు. యాక్చువల్గా నిన్న వచ్చాను, చాలా రష్గా ఉంటాను, ఇవాళ వచ్చాను. సో ఇప్పుడు మనం వంట చేసే అంటే వంటగదిలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు చాలా పద్ధతిగా మడిగట్టుకుని వంట చేస్తున్నారు. ప్రస్తుతం వంట చేసే మాస్టర్స్ మనతో పాటు ఉన్నాయి. చెప్పండి సార్, రోజు ఎంతమంది? రోజుకు 400-500 మంది చేస్తాం. మార్నింగ్ పూజ చేసిన తర్వాత లేచి స్నానపానాలు చేసి కోబరికాయ కొట్టి పూజ స్టార్ట్ చేస్తాను. వర్క్ రోజు ఎన్ని రకాల స్వీట్స్ కానీ, అంటే భోజనం 2-3 రకాల స్వీట్లు ఉంటాయండి. మొత్తం పప్పు ఐటమ్స్ 2-3 ఉంటాయి, కూరలో 3 ఉంటాయి, మరి బూర్లు గాలి ఇవన్నీ ఉంటాయి. రోజు మార్నింగ్ ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తారు మీరు ప్రాసెస్? 5 గంటలకు స్టార్ట్ చేస్తాం సార్. 5 గంటలకు ఫ్రెష్ కొడతాయని 5 గంటలకు లేచి 5 గంటలకు స్నానపానం చేసి 5:30 స్టార్ట్ చేస్తాం. అంటే మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు సార్? నేను 10 ఏళ్ళు పెట్టి చేస్తున్నాను. ప్యూర్గా వెజ్గా అంటే ఎన్ని రకాల వంటలు? రోజు 10-15 రకాలు ఉంటాయి అండి. చేంజ్ అవుతుంటాయి డైలీ ఐటమ్. ఆయన మా గురుగారు, మేము అస్టండి. అన్నీ మా సార్ ఏం చేస్తుంటే మేము దానికి అన్ని అందియడం, దాని తర్వాత మేము చూశారు కదా. రోజు 5 గంటలకు అంటే ఉదయాన్నే 5 గంటలకు లేచి స్నానం చేసి పూజ కార్యక్రమాలు ముగిసిన తర్వాతనే వీళ్ళు వంట ప్రారంభిస్తామని చెప్పేసి చెప్తున్నారు. ముఖ్యంగా ప్యూర్ వెజ్గా 2-3 రకాల స్వీట్లు, అలాగే రైసు, సాంబారు, పులిహోర, ఇలా ప్యూర్ అంటే బ్రాహ్మణ భోజనం ఎలాగ ఉంటుందో అలాగా వీళ్ళు ఎర్లీ మార్నింగ్ 5 గంటలకు లేచి స్నానం చేసి పూర్తిగా ఒక నిబద్ధతతో వీళ్ళు వంట చేస్తున్నట్టు మనకు వాళ్ళు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు లోపల కూడా చాలా ఆహ్లాదకరంగా ఒక భక్తిభావం, అంటే ప్యూర్ బ్రాహ్మణ భోజనం తిన్నట్లుగానే ఉంటుంది మనకు. ఎస్పెషల్లీ ఈ నవరాత్రుల్లో నాన్ వెజ్ తినని వారికి ఇక్కడికి వచ్చి వెజ్ భోజనం చాలా కడుపు నిండగా తినే అవకాశం అయితే వీళ్ళు కల్పిస్తున్నారు. చెప్పండి మేడం, ఎలా ఉంటుంది ఇక్కడ ఫుడ్? బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పుడే వచ్చారా? ఇది వరకు వచ్చే రెగ్యులర్ కస్టమర్? థర్డ్ టైం. ఫుడ్ ఎలా ఉంటుంది? టేస్ట్ కానీ బాగుంటుంది. ప్యూర్ వెజ్ అని చెప్తున్నారు, అలానే ఉంటుంది సర్వీసింగ్? సర్వీసింగ్ కూడా బాగుంటుంది. ఫుడ్ కానీ అంటే బ్రాహ్మణ భోజనం అంటుంది అలాగనే ఉందా? ప్యూర్ వెజ్ వేరే, గార్లిక్ కానీ ఆనియన్ కానీ అలా ఏమీ వేరు, కొద్దిగా బాగా ఫేమస్ అనమాట.
ఇక రెగ్యులర్ గా పార్సల్ ఇచ్చుకుంటూ ఉంటాము. ఇంకా సరే పండగ తర్వాత కదా సరే వద్దాం అని చెప్పేసి. పదార్థాలు టేస్ట్ ఎలా ఉంటాయండి మీరు ఆహారం? చాలా బాగుంటుంది. ఇంకా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. బాగుంటుంది.